హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వేరియబుల్స్ ని మనం డిఫరెంట్ వేస్లో ఎలా ప్రింట్ చేస్తామో తెలుసుకుందాం పైథాన్లో జనరల్గా ఫైవ్ వేస్లో ప్రింట్ చేయొచ్చు అది ఎలాగో చూద్దాం ఇక్కడ చూడండి ది యూజింగ్ కామర్స్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ టూ వేరియబుల్స్ ఇస్తున్నా ఫస్ట్ లాంగ్వేజ్ అని ఒక వేరియబుల్ ఇస్తున్నా దీనికి పైథాన్ అని ఇస్తున్నా తర్వాత ఛానల్ అని ఇంకొక వేరియబుల్ ఇస్తున్నా దీనికి తెలుగు సాఫ్ట్ అని ఇస్తున్నా ఇప్పుడు ఈ రెండు వేరియబుల్స్ని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ అనేది ఇచ్చేసి లాంగ్వేజ్ అని ఇచ్చి తర్వాత కామా ఇచ్చి ఛానల్ అని ఇచ్చేయచ్చు అంటే ఇలా టూ డిఫరెంట్ వేరియబుల్స్ని కూడా మనం కామా అనేది ఇచ్చేస్తే అవుట్పుట్లో ప్రింట్ అయిపోతాయి ఇక్కడ చూడండి పైథాన్ తెలుగు సాఫ్ట్ రెండు వచ్చేసినాయి ఏం చేద్దామంటే ఒక సెంటెన్స్ లాగా ప్రింట్ చేయాలనుకోండి ఇలా అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకోండి అప్పుడేం చేస్తామంటే ఇక్కడ చూడండి ఐ ఆమ్ లర్నింగ్ అనేది ఉంది దాన్ని ఒక స్ట్రింగ్లో ఇస్తాము యామ్ లర్నింగ్ తర్వాత కామా ఇస్తాము ఇక్కడ పైథాన్ అనేది వస్తుంది లాంగ్వేజ్ అనే వేరియబుల్ దగ్గర తర్వాత మళ్ళీ స్ట్రింగ్ ఇచ్చి ఫ్రెమ్ అని ఇస్తాము మళ్ళీ కామా ఇస్తాం తర్వాత ఛానల్ దగ్గర తెలుగు సాఫ్ట్ అనేది వస్తుంది తర్వాత కామా ఇచ్చి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం చూడండి ఐ యామ్ లర్నింగ్ పైథాన్ ఫ్రమ్ తెలుగు సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ సో ఇలా సెంటెన్స్ లాగా కావాలనుకున్నా కూడా హ్యాపీగా వేరియబుల్స్ ని ఇలా కామాలిస్తూ ప్రింట్ చేసేయొచ్చు ఇది ఒక మెథడ్ ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ని చూద్దాం యూజింగ్ ఎఫ్ స్ట్రింగ్ ఎఫ్ స్ట్రింగ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనమాట అంటే స్ట్రింగ్ ని ఒక పద్ధతిలో ప్రింట్ అవ్వమని చెప్తాం అనమాట అది ఎలాగో చూద్దాం ప్రింట్ ఇచ్చి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే ఎఫ్ స్ట్రింగ్స్ కోసం ఎఫ్ అనేది ఇస్తాం తర్వాత స్ట్రింగ్ అని స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఐ ఆమ్ లర్నింగ్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్లో వేరియబుల్ని ఇస్తాం లాంగ్వేజ్ అని చెప్పి తర్వాత ఫ్రెమ్ ఇచ్చి ఇక్కడ ఛానల్ అనే వేరియబుల్ ఇస్తాం తర్వాత యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు చూడండి ఐ ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ ఫ్రమ్ తెలుగు సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ ఇందాకేమో ఇలా డిఫరెంట్ స్ట్రింగ్స్ లాగా రాసాము ఇక్కడ మొత్తాన్ని హ్యాపీగా ఒకే స్ట్రింగ్ లాగా రాసేస్తున్నాం చూడండి డబల్ కొటేషన్స్ ఒక్కసారి ఓపెన్ చేసాం చివర్లో క్లోజ్ చేసాం ఈ స్ట్రింగ్ లోపలే వేరియబుల్స్ ని కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు ఇలా ఇంక్లూడ్ చేసుకోవటం కోసం ఇలా స్టార్టింగ్ లో ఎఫ్ అనేది ఇవ్వాలి ఫార్మేటెడ్ స్ట్రింగ్ అని అర్థం అనమాట దీనికి ఓకే ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దాం యూజింగ్ స్ట్రింగ్ కంకాటినేషన్ స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ ని కలిపేస్తాం అనమాట దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ప్రింట్ అని ఇచ్చి హలో అని ఇచ్చాం అనుకోండి ఇక్కడ ప్లస్ ఇచ్చి వరల్డ్ అని ఇచ్చాం అనుకోండి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం చూడండి రెండు స్ట్రింగ్స్ ని ఇచ్చాము మధ్యలో ప్లస్ సైన్ ఇచ్చాం అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ కలిసిపోయి ప్రింట్ అవుతాయి చూడండి కాకపోతే దీంట్లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు స్పేసెస్ అనేవి రావు మనం కామన్ యూస్ చేసినప్పుడు హ్యాపీగా స్పేసులు కూడా వచ్చేసినాయి ఆటోమేటిక్గా కానీ ఇలా కంకాటినేషన్ యూస్ చేస్తే స్పేసులు రావు ఇక్కడ మనమే స్పేస్ అనేది ఇచ్చుకోవాలన్నమాట అప్పుడు ఇక్కడ కూడా స్పేస్ వస్తుంది ఇప్పుడు పైనిచ్చిన ఎగ్జాంపుల్ని ఈ మెథడ్లో ఎలా ప్రింట్ చేస్తామో చూద్దాం ఐఎమ్ లర్నింగ్ ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను తర్వాత ప్లస్ ఇచ్చి ఇక్కడ వేరియబుల్ ఇవ్వాలి లాంగ్వేజ్ మళ్ళీ ప్లస్ ఇచ్చి ఫ్రమ్ దగ్గర కూడా స్పేస్ మనమే ఇవ్వాలి ఫ్రమ్ మళ్ళీ ప్లస్ ఇచ్చి ఛానల్ ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వాలి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ స్పేసెస్ ఇవ్వకపోతే చూడండి ఏం జరుగుతుందో చూడండి అంతా కూడా జాయిన్ అయిపోయినాయి అనమాట తుక్కుపోయినట్టు సో మనం స్పేసెస్ అనేవి ఇచ్చుకోవాలి ఎక్కడ స్పేస్ కావాలంటే అవుట్పుట్లో అక్కడ మనం స్ట్రింగ్స్ దగ్గర స్పేస్ ఇస్తాం అనమాట అప్పుడు అవుట్పుట్ మనకు కావాల్సినట్టు కరెక్ట్గా వస్తుంది జనరల్గా ఈ మెథడ్ని ఎక్కువగా యూస్ చేయం ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దాం యూజింగ్ ఫార్మాట్ ఇక్కడ కూడా పై సెంటెన్స్నే ప్రింట్ చేద్దాం ప్రింట్ అనిచ్చి ఐఎమ్ లర్నింగ్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నా క్లోజ్ చేస్తున్నా తర్వాత ఫ్రెమ్ అని ఇచ్చి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నా క్లోజ్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ దీనికోసం ఏం చేస్తామంటే చివర్లో స్ట్రింగ్ అంతా అయిపోయాక స్ట్రింగ్కి డాట్ అనేది ఇస్తాం తర్వాత ఫార్మెట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఇస్తాం ఈ ఫార్మెట్ ఆఫ్ లోపల ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చాం కదా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ దగ్గర ఏ వాల్యూస్ ప్రింట్ అవ్వాలో ఆ వేరియబుల్స్ని ఇస్తాం ఫస్ట్ ది లాంగ్వేజ్ ప్రింట్ అవ్వాలి తర్వాత ఛానల్ ప్రింట్ అవ్వాలి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం చూడండి ఐఎమ్ లర్నింగ్ పైథాన్ ఫ్రమ్ తెలుగు సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ ఇక్కడ మనం వేరియబుల్స్ చేంజ్ చేసాం అనుకోండి ఇక్కడ ఛానల్ అని ఇస్తున్నా ఇక్కడ లాంగ్వేజ్ అని ఇస్తున్నా అప్పుడు చూడండి ఫస్ట్ తెలుగు సాఫ్ట్ అనేది ప్రింట్ అయింది ఎందుకంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ దగ్గర ఫస్ట్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ వస్తుంది అనమాట అంటే ఇక్కడ మనం స్ట్రింగ్లో ఏ ఆర్డర్ అయితే ఇచ్చామో వాటికి నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం అప్పుడు ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది అలాగే అప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ ఇచ్చిన బ్రాకెట్స్ దగ్గర వస్తుంది ఓకే ఇలా కాకుండా దీంట్లో ఇంకొక మెథడ్ కూడా ఉంది ఈ ఫార్మెట్ అనే దాంట్లో అది కూడా చూద్దాం ఇక్కడ చూడండి ఇందాక ఎంటీగా ఇచ్చాం అలా కాకుండా వీటికి మనం ఇండెక్స్లు కూడా ఇవ్వచ్చు ఫస్ట్ దానికి జీరో ఇండెక్స్ ఇస్తున్నాను తర్వాత దానికి వన్ ఇండెక్స్ ఇస్తున్నాను ఇప్పుడు జీరో ఇండెక్స్ దగ్గర ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ప్రింట్ అవుతుంది ఇక్కడ లాంగ్వేజ్ ఇస్తున్నాను అందుకే ఇక్కడ ఛానల్ అనేది ఇద్దాం ఇప్పుడు చూడండి ఈ జీరో ఇండెక్స్ దగ్గర జీరో ఇండెక్స్ లో ఇచ్చిన వాల్యూ వస్తుంది అనమాట ఇవన్నీ ఒక లిస్ట్ లాగా అనుకోండి ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ అయినా ఇవ్వచ్చు వాటిని ఒక లిస్టు లాగా అనుకోండి లిస్ట్ కి ఇండెక్స్ అనేది ఉంటుంది కదా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ ఇక్కడ కూడా అలాగే అనమాట సో జీరో ఇండెక్స్ దగ్గర లాంగ్వేజ్ అనేది ప్రింట్ అవుతుంది వన్ ఇండెక్స్ దగ్గర ఛానల్ అనేది ప్రింట్ అవుతుంది దీన్ని మనం చేంజ్ చేయొచ్చు ఒకవేళ ఇక్కడ మనం వన్ ఇండెక్స్ లో కావాలంటే ప్రింట్ చేసి ఇక్కడ జీరో ఇండెక్స్ లో కావాలంటే ప్రింట్ చేయొచ్చు ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం చూడండి ఐఎమ్ లెర్నింగ్ అని చెప్పేసి ఇక్కడ తెలుగు సాఫ్ట్ అనేది ఫస్ట్ వచ్చేసింది ఎందుకంటే వన్ ఇండెక్స్ లో ఉన్నది ప్రింట్ అవ్వమని చెప్పాం వన్ ఇండెక్స్ లో ఛానల్ అనేది ఉంది అందుకని తెలుగు సాఫ్ట్ అనేది వచ్చింది దీనికంటే కూడా ఇంకా ఈజీ మెథడ్ ఉంది అదేంటో చూద్దాం ఇక్కడ హ్యాపీగా మనకు కావాల్సిన నేమ్స్ ఇస్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కావాల్సింది లాంగ్వేజ్ సో ఎల్ఏఎఎన్జి అని చెప్పి లాంగ్ అని ఇస్తున్నాను ఇక్కడ మనకు కావాల్సింది ఛానల్ షార్ట్ కట్ లాగా సిహెచ్ఏ అని ఇస్తున్నాను ఇప్పుడు ఈ నేమ్స్ ని యూస్ చేసుకొని ఇక్కడ ఇస్తాం అనమాట ఎల్ఏఎన్జి ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్ సిహెచ్ఏ ఇస్ ఈక్వల్ టు ఛానల్ అంటే ఈ లాంగ్ అని ఏ ఫ్లవర్ బ్రాకెట్స్ లో అయితే ఇచ్చామో అక్కడ ఈ వాల్యూ ప్రింట్ అవ్వమని చెప్తున్నాం సో లాంగ్వేజ్ అనేది ప్రింట్ అవుతుంది పైథాన్ అని సిహెచ్ఏ అని ఎక్కడ ఇచ్చామో అక్కడ ఛానల్ అనే వేరియబుల్ లో వాల్యూ ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాం తెలుగు సాఫ్ట్ అనేది ప్రింట్ అవుతుంది ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఇక్కడ చూడండి ఇలా ఎంటీగా అయినా ఇవ్వచ్చు లేదా ఇండెక్స్ లో అయినా ఇవ్వచ్చు లేదా నేమ్స్ అయినా ఇవ్వచ్చు ఇలా నేమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు ఇచ్చి వాల్యూ ఇవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ని చూద్దాం యూజింగ్ పర్సెంటేజ్ ఫార్మాటింగ్ ఇక్కడ ప్రింట్ అని ఇచ్చి ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తాం ఐ లెర్నింగ్ లర్నింగ్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి అంటే పర్సంటేజీ ఎస్ అనేది ఇస్తాం జనరల్గా ఇప్పుడు మనం తీసుకున్న వేరియబుల్స్ రెండు కూడా స్ట్రింగ్సే కదా సో పర్సెంటేజీ ఎస్ అని ఇస్తున్నా తర్వాత ఫ్రెమ్ అని ఇచ్చి మళ్ళీ పర్సంటేజ్ ఎస్ అని ఇస్తున్నా ఇంకో స్ట్రింగ్ కోసం తర్వాత యూట్యూబ్ ఛానల్ అని ఇస్తున్నాను ఇక్కడ ఏం చేస్తామంటే స్ట్రింగ్ అంతా అయిపోయాక పర్సెంట్ ఇచ్చి బ్రాకెట్స్ ఇస్తాం ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్ ని వరుసగా ఇవ్వచ్చు ఫస్ట్ లాంగ్వేజ్ కదా ప్రింట్ అవ్వాల్సింది ఫస్ట్ పర్సెంటేజెస్ దగ్గర అందుకని లాంగ్వేజ్ అని ఇస్తున్నా తర్వాత ఛానల్ కాబట్టి ఛానల్ అని ఇస్తున్నా ఇప్పుడు చూడండి ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ ఫ్రమ్ తెలుగు సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇన్ అని చెప్పి పర్సంటేజ్ డి అని ఇస్తున్నా ఇప్పుడు ఛానల్ పక్కన కామా ఇచ్చి ఇయర్ అనేది ఇస్తున్నా ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం చూడండి ఛానల్ తర్వాత ఇన్ అని వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని వచ్చింది ఈ పర్సంటేజ్ డి అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్స్ అని డెసిమల్ నెంబర్స్ అంటే జీరో నుంచి నైన్ వరకు ఉన్నాయి కదా వీటిని యూజ్ చేసేదాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం సో డెసిమల్ నెంబర్ ని ప్రింట్ చేయాలి అంటే పర్సెంటేజ్ డి అని ఇస్తాం అనమాట లేదా ఇంటీజర్ నెంబర్ అని కూడా ఇవ్వచ్చు సో పర్సెంటేజ్ ఐ అని ఇచ్చినా కూడా సేమ్ అవుట్పుట్ వేటికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో ఇక్కడ మీకు ఒక లిస్ట్ లా చూపిస్తున్నా చూడండి మీకు వేరియబుల్స్ ప్రింట్ చేయడానికి ఫైవ్ మెథడ్స్ కూడా ఈజీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు పైతాన్ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ